వీటితో పాటు ప్రధానంగా న్యూక్లియర్ రియాక్టర్స్లో మనకు కనిపించేటువంటి గతంలో మనం చెప్పుకున్నట్టు భావిని మరియు ఐజీసీఏఆర్ ఐజీసీఏఆర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ దక్షిణ భారతదేశంలో గల ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఇటీవల కాలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఏఎల్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారి సంయుక్త సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్త న్యూక్లియర్ రియాక్టర్ పేరు భావిని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ భావిని భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ లక్ష్యంగా భావిని ఎన్పిసిఎల్ న్యూ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క సంయుక్త సౌజన్యంతో కల్పకంలోని ఐజీసీఆర్లో ఏర్పాటు చేస్తున్నటువంటి అణు రియాక్టర్ భావిని లేదా భారతీయ నభికీయ విద్యుత్ నిగం లిమిటెడ్ భారతీయ నభికీయ విద్యుత్ నిగం లిమిటెడ్ సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రియాక్టర్లు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి లేదా ప్ర ప్రధానమైనటువంటి రియాక్టర్ ఇది సాధారణంగా మనం చెప్పుకున్నటువంటి అణు విద్యుత్కు సంబంధించినటువంటి మూడు టాపిక్స్ ప్ర గణయంగా చెప్పుకున్నాం మొట్టమొదటిది దీనిలో ఉన్నటువంటి సాంకేతికత ఎలా ఉంటాయి ఎటువంటి రియాక్టర్ అంటే ఏంది అణు విద్యుత్ అంటే కేంద్రకి సంలీనం కేంద్రకి విలీ విచ్చిత్తి దానికి సంబంధించినటువంటి ఏ ఏ పదార్థాలను ఉపయోగిస్తారు మోడరేట్స్ అంటే అనగా ఉంటే కూలర్స్ అనగానేమి లేకపోతే వాటిలో ఉపయోగించే భారజలం లిక్విడ్ ద్రవస సోడియం గురించి చెప్పుకున్నాం దాని తర్వాత కేంద్రీయ పరిశోధన సంస్థలు అణు విద్యుత్కు లేదా అణుశక్తికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కేంద్రీయ పరిశోధనా సంస్థలు తర్వాత మనం చెప్పి చర్చించుకోబోయే అంశం న్యూక్లియర్ రియాక్టర్స్ రియాక్టర్లు రియాక్టర్స్ ప్రధానంగా రియాక్టర్లో ప్రధానంగా కనిపించేది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు సాధారణంగా యురేనియం టూ థర్టీ ఎయిట్ మరియు యురేనియం టూ థర్టీ ఫైవ్ యురేనియం టూ థర్టీ ఎయిట్ మరియు యురేనియం టూ థర్టీ ఫైవ్ సో ఈ రెండు పదార్థాల్లో యురేనియం టూ థర్టీ ఫైవ్ ఈజ్ హైలీ ఫిజైల్ వెర్ ఇన్ ద కేస్ ఆఫ్ యురేనియం టూ థర్టీ ఈస్ హైలీ అన్స్టేబుల్ ఈ రెండు రెండిటిలోని లోని యురేనియం టూ థర్టీ ఎయిట్ను ఉపయోగించడం ద్వారా యురేనియం టూ థర్టీ ఎయిట్ను ఉపయోగించడం ద్వారా ఉప ప్లూటోనియం అనే ఇంధనాన్ని పొందటం వాస్తవానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంకేతిక పరిజ్ఞానం దీనిలో మనం ఉపయోగించేటువంటి ఇంధనంతో పోల్చినప్పుడు బయటకు వచ్చేటువంటి ఇంధనం అధిక శక్తిని కలిగి ఉంటుంది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ బ్రీడర్ బయటకు వచ్చేటువంటి ఇంధనం అధిక శక్తితో కలిగినటువంటి అధిక శక్తితో కలిగినటువంటి ఇంధనాన్ని విడుదల చేసే రియాక్టర్లను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని అంటారు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఈ సాంకేతిక పరిజ్ఞానం కొరకు వన్ టూ త్రీ అగ్రిమెంట్ ద్వారా భారతదేశం తోటి ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చింది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే ఇచ్చేటువంటి మనం ఇన్పుట్ ఫ్యూయల్ మనం దానిలోకి ప్రవేశపెట్టే ఇంధనం బయటకు వచ్చే ఇంధనం ప్రవేశపెట్టే ఇంధనం కన్నా బయటకు వచ్చే ఇంధనానికి ఎక్కువ అధిక మొత్తంలో శక్తిలో ఉంటుంది అంటే యురేనియంను ప్రవేశపెట్టడం ద్వారా యురేనియంను ప్రవేశపెట్టడం ద్వారా ప్లూటోనియం అనే అనుధార్మికత ప్లూటోనియం అనే అనుధార్మికత కలిగినటువంటి ప్లూటోనియం అనే అణుధార్మికత కలిగినటువంటి పదార్థాన్ని యురేనియం కన్నా అధిక అణుధార్మికత అణుధార్మికత కలిగినటువంటి ప్లూటోనియం అనే పదార్థాన్ని పొందటాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ లైట్ వాటర్ రియాక్టర్స్ లైట్ వాటర్ రియాక్టర్స్ ఈ లైట్ వాటర్ రియాక్టర్స్లో సాధారణంగా తమిళనాడులో ఏర్పాటు చేయనున్నటువంటి తమిళనాడులోని దక్షిణ తమిళనాడులో ఉండ ఏర్పాటు చేయబోతున్నటువంటి కుడంకులం పవర్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్ట్ సాధారణంగా లైట్ వాటర్ రియాక్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్ నథింగ్ బట్ కుడంకులంలో ఏర్పాటు చేయనున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ లైట్ వాటర్ రియాక్టర్ ఈ లైట్ వాటర్ రియాక్టర్ను రష్యా సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు ఇది ప్రధానంగా రియాక్టర్ల యొక్క రకాలు హెవీ వాటర్ రియాక్టర్ మరియు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఫాస్ట్ బ్రిడర్ రియాక్టర్ ఇవే ప్రధానంగా మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి రియాక్టర్లు మొట్టమొదటి రియాక్టర్ భారతదేశంలో రియాక్టర్ల గురించి చెప్పుకునేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రియాక్టర్ల గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా మూడు అంశాలు పరిగణించాలి ఈ రియాక్టర్లో ఉన్నట్టు ఈ రియాక్టర్ క్రిటికాలిటీని ఏ సంవత్సరంలో చేరింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్రిటికాలిటీ అనగా ఏ దశలో అయితే అది విద్యుత్ శక్తిని లేదా శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది ఏ దశలో లేదా ఏ శక్తి ఏ స్థాయిలో అయితే శక్తిని ప్రారంభించడం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుందో దాన్ని క్రిటికాలిటీ అని చెప్పుకున్నాం ఈ క్రిటికాలిటీని చేరడానికి ఏ సంవత్సరంలో కమిషన్ అయిన సంవత్సరం ఒక సంవత్సరం ఉంటుంది మరి క్రిటికాలిటీకి చేరినటువంటి సంవత్సరం ఒకటి ఉంటుంది క్రిటికాలిటీ అటైన్ అయిన సంవత్సరం కమిషన్ ఈ రెండు సంవత్సరం నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ దీనికి సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చినటువంటి దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినటువంటి దేశం సో ప్రధానంగా ఫస్ట్ మొట్ట భారతదేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ మొట్ట భారతదేశంలో మొట్టమొదటి రియాక్టర్ అప్సరా భారతదేశంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా దీన్ని ఇది ఇది క్రిటికాలిటీకి క్రిటికాలిటీని పొందిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరు ఇది క్రిటికాలిటీని పొందిన సంవత్సరం అంటే మొట్ట ఇది ఈ అప్సరా అనే న్యూక్లియర్ రియాక్టర్ తన యొక్క విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో తన యొక్క విద్యుత్ శక్తిని ఏర్పాటు చేయడం ప్రారంభించింది దీనిలోని వి ఇంధనం ఎనభై శాతం శుభ్రపరిచినటువంటి యురేనియంను దీనిలో ఇంధనంగా ఉపయోగించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనిలోని ఇంధనం ఎయిటీ పర్సెంట్ ఎన్చిడ్ యురేనియం ఫ్యూయల్ ఇన్ ద ఎట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై నాలుగులో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాల్లోనే మొట్టమొదటి రియాక్టర్ అయినటువంటి పరిశోధన రియాక్టర్ లేదా ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అనేటువంటి అప్సరాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంగ్లాండ్ దేశం నుంచి పొందడం జరిగింది టెక్నికల్ టెక్నికల్ ఇట్ గెయిన్ ద సపోర్ట్ ఫ్రమ్ యూకే రెండవ రియాక్టర్ భారతదేశంలో ప్రారంభ భారతదేశంలో అప్సరా తర్వాత ప్రారంభమైనటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి రియాక్టర్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి రియాక్టర్ సైరస్ సైరస్ భారతదేశంలో అప్సరా తర్వాత కమిషన్ అయి కమిషన్ అయ్యి క్రిటికాలిటీని పొందినటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి రియాక్టర్ సైరస్ క్రిటికాలిటీ రీచ్ ఇన్ క్రిటికాలిటీ నైన్టీన్ సిక్స్టీ దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన దేశం కెనడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన దేశం కెనడా నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ సైరస్ రియాక్టరీస్ ఈజ్ హెవీ వాటర్ రియాక్టర్ హెవీ వాటర్ భారజల అణు విద్యుత్ కేంద్రం భారజల అణు విద్యుత్ కేంద్రం బట్ ఇది పరిశోధనా పరమైనటువంటి ఇవన్నీ పరిశోధనా పరంగా ఏర్పాటు చేసినటువంటి రియాక్టర్లు మొట్టమొదటిది అప్సరా యూకే సాంకేతిక సహ సహకారం సైరస్ సాంకేతిక సహకారం కెనడా ఇస్ ఎ హెవీ వాటర్ రియాక్టర్ భారజలంతో ఏర్పాటు చేసినటువంటి అణు రియాక్టర్ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో క్రిటికాలిటీని పొందింది సాంకేతిక సమ సహకారాన్ని దేశం అమెరికా అమెరికా దేశం నుంచి సాంకేతిక సహకారాన్ని పొందిన ఈ జెడ్లినా అనే న్యూక్లియర్ రియాక్టర్ రీచ్ ఇట్స్ క్రిటికాలిటీ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రధానంగా ఇది యురేనియంను ఇంధనంగా ఉపయోగించినటువంటి భార జల అణు విద్యుత్ కేంద్రం యురేనియంను ఇంధనంగా ఉపయోగించుకున్న భారజల అణు విద్యుత్ కేంద్రం భారజల అణు విద్యుత్ కేంద్రం అణు రియాక్టర్ పూర్ణిమ నాలుగవ అణు రియాక్టర్ పూర్ణిమ రీచెక్ క్రిటికాలిటీ నైన్టీన్ సెవెంటీ టూ పూర్ణిమ నైన్టీన్ సెవెంటీ టూ అగైన్ ఇట్ సె ది పూర్ణిమ పూర్ణిమ వన్ పూర్ణిమ వన్ పూర్ణిమా టూ అండ్ పూర్ణిమా త్రీ ఒకే పరిశోధన రియాక్టర్ మూడు సార్లు కమిషన్ చేయబడినటువంటి ఏకైక న్యూక్లియర్ రియాక్టర్ పూర్ణిమా రీచ్డ్ క్రిటికాలిటీ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ దీనికి సాంకేతిక సహకారాన్ని అంది అందించిన దేశం అమెరికా ఇవి ప్రధానంగా భారతదేశంలో తయారు చేయబడినటువంటి అణు రియాక్టర్లు పరిశోధనాపరమైనటువంటి అణు రియాక్టర్లు దీంతో మొత్తం అణు విద్యుత్కి సంబంధించినటువంటి ప్రధానంగా మూడు టాపిక్స్ ఫస్ట్ వన్ వనీస్ దాంట్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా జరుగుతుంది రెండవది కేంద్రీయ పరిశోధనా సంస్థలు మూడు దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూక్లియర్ రియాక్టర్లు